హలో ఎవ్రీవన్. చాలామంది వరల్డ్ వైడ్గా ఎక్కడ చూసినా కానీ ఐరన్ డెఫిషియన్సీతో సఫర్ అవుతున్నారండి. ఐరన్ డెఫిషియన్సీ అనేది ఇప్పుడు వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లం అన్నమాట. అండ్ ఐరన్ డెఫిషియన్సీ రావడానికి మన గట్ కూడా ఒక రీజన్. సో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే ఐరన్ డెఫిషియన్సీలోకి వెళ్లకుండా ఉంటారు, ఆర్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, అండ్ ఫస్ట్ మనం తీసుకోవాల్సింది మన వెజిటబుల్స్లో వచ్చేసి స్పినాచ్ అంటే పాలకూర కానీ, యాప్రికాట్స్ కానీ, ఓకే, అలాగే బ్రోకలీ, చిక్పీస్ అంటే పచ్చి బఠానీ ఉంటాయి కదా అవి కానీ, ఓకే, అలాగే పంకిన్ సీడ్స్, ఓకే, టోఫు కానీ, పన్నీర్ కానీ, లేకపోతే మనకి కినోవా కానీ, ఇలాంటి ఫుడ్స్లో మనకి లీన్ మీట్ ఇలాంటి ఫుడ్స్లో ఐరన్ అనేది వస్తుంది. డార్క్ చాక్లెట్ ఇలాంటి వాటిలో వస్తుంది. సో ఎవరైతే ఐరన్ డెఫిషియన్సీతో సఫర్ అవుతున్నారో ఇలాంటి ఫుడ్స్ అనేవి, ఈ ఫుడ్స్ అనేవి ఎస్పెషల్లీ మన డైట్లో యాడ్ చేసుకోవడం ద్వారా ఐరన్ డెఫిషియన్సీలోకి వెళ్లకుండా ఉండొచ్చు. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఐరన్ డెఫిషియన్సీతో సఫర్ అవుతుంటే కనుక ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు కనుక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మై పేజ్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.